ఈ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు వినాయక చవితి అనే కథ గురించి తెలుసుకుందాం. రే సంతోష్, 10 ఏళ్ల వయసున్న సంతోషు, ఇది మా నాన్న గొంతులాగా ఉందే అంటూ చుట్టూ చూశాడు. సంతోష్ ఆ సమయంలో 10 మంది తన వయసున్న స్నేహితులతో కలిసి పొడవాటి తాడును రోడ్డు కిరువైపులా ఆ పక్క 5 ఈ పక్క 5 పట్టుకుని రోడ్డు మీద వెళ్లే వాహనాలను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. సంతోష్ వాళ్ళ నాన్న గొంతు విని చేతిలో ఉన్న తాడును వదిలి ఇంటికి పరుగు తీశాడు. రే స్కూల్కి వెళ్లకుండా ఈ పనులేమిట్రా అంటూ పరుగు తీస్తున్నట్టు లోనికి వచ్చాడు ముకుంద్. ఏమిట్రా పసిపిల్లాడి మీద కేకలేమిటి అంటూ సంతోష్ను దగ్గరకు తీసుకున్నాడు ముకుంద్. నాన్న గోపాలరావు, తాతయ్య మా ఫ్రెండ్స్ అంతా కలిసి వినాయక చవితికి చందా దండుతున్నాము చెప్పాడు సంతోష్. నీకెందుకురా చందాలు దండే వయసు వచ్చేసిందా నీకు అప్పుడే, పైగా స్కూల్ ఎగ్గొట్టి ఈ పనులు చేస్తున్నావా అరిచాడు ముకుంద్. తాతయ్య మేమంతా కలిసి మన వీధిలో మన గుమ్మం ముందు వినాయకుడి విగ్రహం పెడదామనుకున్నాము. అలా వినాయకుడికి పూజలు చేస్తే బాగా చదువు వస్తుందని మా టీచర్ చెప్పింది. ఏం పూజలు చేస్తావు 10 ఏళ్ల కుంఖవి, వీధిలో విగ్రహం పెట్టి పూజలు చేసే విధానం తెలుసా నీకు, నోరు మూసుకో రేపు మనం ఇంట్లో పూజ చేసుకుందాం అరిచాడు ముకుంద్. తాతయ్య నువ్వు చెప్పు, ప్రతి వీధిలో వినాయకుని విగ్రహాలు పెట్టి అందరూ చేస్తున్నారుగా, మేము చేయలేమా? మీరు చిన్నపిల్లలరా బాబు, అసలు నీకు వినాయకుడి గురించి వినాయక చవితి పండుగ గురించి ఏం తెలుసని వీధి కూడలిలో బొమ్మ పెట్టి వాళ్ళంతా ఒక గ్రూపుగా చేరి కొంత చందా రూపంలో డబ్బులు దండి పురోహితుడిని తీసుకుని వచ్చి పూజలు చేస్తారు. అందరూ కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి అన్నదానాలు చేస్తారు. ఉట్టి కొట్టి దేవుణ్ణి ఊరంతా ఊరేగించి నిమజ్జనం చేస్తారు. అంతే కదా తాతయ్య, నీకు తెలిసింది అంతే, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చెప్పు తాతయ్య, పార్వతీదేవి అభ్యంగన స్నానానికి వెళ్తూ నలుగుపిండితో ఒక బాలుని బొమ్మ చేసి ప్రాణం పోసి వాకిలి వద్ద కాపుగా ఉంచింది. సర్వాభరణాలను అలంకరించుకొని శివుని రాకకై పార్వతీదేవి ఎదురు చూస్తూ ఉంది. అప్పుడు పరమేశ్వరుడు నందివాహనమెక్కి లోపలికి రాబోవగా వాకిలి వద్ద ఉన్న బాలుడు అడ్డగించాడు. శివుడు కోపించి త్రిశూలంతో బాలుని కంఠం తీసేశాడు. అంతే, పార్వతీదేవి అది చూసి బాలుని గురించి బాధపడుతూ చెప్పసాగింది. శివుడు తిరిగి ఆ బాలునికి గజాసురుని యొక్క తలను అతికించి తిరిగి ప్రాణం పోశాడు. అందుచే ఆ బాలునికి గజాననుడు అనే పేరుతో శివపార్వతులు ప్రేమగా పెంచుకోసాగారు. గజాననుడి ఆకారము విచిత్రంగా ఉంటుంది కదా తాతయ్య. అవును, వినాయకుని శరీరాకృతిని కానీ మనం పరిశీలిస్తే మిగిలిన దేవుళ్లకు భిన్నంగా ఉంటుంది. పెద్దగా ఉండే ఏనుగు చెవులు, ప్రతి శబ్దాన్ని విని జగతిలో ఏం జరుగుతుందో గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి జ్ఞానాన్ని సముపార్జించాలంటే ముందు ఎదుటివారు చెప్పేది వినాలి. చాలామంది ఎదుటివారు ఏం చెప్తున్నారో వినకుండా అడ్డు తగులుతూ తామే మేధావులు అనుకుంటారు. అందుకే ఎదుటివారు చెబుతున్న విషయాన్ని గ్రహించడానికి గుర్తుగా పెద్ద చెవులు ఉంటాయి. ఇక కళ్ళు చూస్తే చిన్నవిగా ఉంటాయి. అంటే చిన్న కళ్ళతో దృశ్యాలను స్పష్టంగా చూచి గ్రహించి ఆకలింపు చేసుకోవచ్చు అనడానికి గుర్తు. అంటే చిన్న సైజులో ఉండే కళ్ళు దృశ్యాలను స్పష్టంగా చూడడానికి గుర్తన్నమాట. ఇక తొండం ఓంకారానికి గుర్తుగా ఉంటుంది. వినాయకుడిని పరిశీలిస్తే ఒక దంతం పూర్తిగాను మరొకటి విరిగి సగమే ఉంటుంది. అంటే ఒక ఆయుధం లేకపోయినా మనం చేసే పనిలో ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు మరో మార్గాన్ని ఆయుధంగా మలుచుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. వినాయకుని శరీరం అతి పెద్దగా ఉన్నప్పటికీ చిన్న సైజులో ఉండే ఎలుకను వాహనంగా కలిగి ఉంటాడు. దీన్ని బట్టి చిన్నపాటి వ్యక్తులతో కూడా భారీ పనులు సునాయాసంగా ఎలా చేసుకోవాలో అన్న తెలివితేటలు ఉండాలని అర్థం. ఇక వినాయకుడి వ్యక్తిత్వం గురించి ఒకసారి శివుడు పార్వతి ఒక పరీక్ష జరిపారు. వినాయకుణ్ణి సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఇద్దరిని పిలిచి ముల్లోకాలను సంచరించి సప్త సముద్రాల్లో స్నానం చేసి
ఎవరు ముందుగా వస్తారో వారిని గణాధ్యక్షుణ్ణి చేస్తానని హామీ ఇచ్చారు. వెంటనే సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమలి ఎక్కి అత్యంత వేగంగా వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం ముల్లోకాలు నేలే తమ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ముల్లోకాలు తిరిగిన సుబ్రహ్మణ్య స్వామికి తనకంటే ముందుగా వినాయకుడు వచ్చి తల్లిదండ్రుల ముందు నిలబడి ఉండటం చూసి సుబ్రహ్మణ్య స్వామి గణేశుడి పాదాలను నమస్కరించి తన ఓటమిని అంగీకరిస్తాడు. దీన్ని బట్టి పని చెప్పగానే కొందరు పరుగులు పెట్టి పని మీద దృష్టి పెట్టరు. ఆలోచించి అందరినీ అధిగమించాలన్న విషయంపై కూడా దృష్టి సారించాలని వినాయకుడి కథ వల్ల తెలుస్తుంది. ఇన్ని విషయాలలో వినాయకుడు గొప్పవాడు కాబట్టి వినాయకుడిని ఆదిదైవంగా, గణేశుడిగా, విఘ్నేశ్వరుడుగా తొలి పూజ అందుకునేలా శివుడు పార్వతి వరమిచ్చారు. తాతయ్య, ఎన్నో రకాల ఆకులతో మనం వినాయకుని పూజిస్తాం కదా, ఎందుకు? ఓ, అదా, మట్టి నుంచే మనకు పంటలు పండుతాయి కాబట్టి మట్టి గణపతిని విగ్రహంగా చేసి పూజించటం ఉత్తమం. నిమజ్జనం చేసినప్పుడు మట్టి గణపతి సులభంగా నీటిలో కరిగిపోతాడు కాబట్టి. నువ్వు అడిగిన పత్రి పూజ గురించి చూస్తే 21 రకాల పత్రాలతో పూజ చేస్తాం. పేర్లు కూడా చెబుతాను విను. మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మపత్రం, దత్తూరపత్రం, బదరీపత్రం, అపామార్గపత్రం, తులసిపత్రం, చూతపత్రం, కరవీరపత్రం, విష్ణుక్రాంతపత్రం, దాడిమీ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువార పత్రం, జాజిపత్రం, గండకీపత్రం, సెమీపత్రం, అశ్వత్థపత్రం, అర్జునపత్రం, అర్కపత్రం ఇవన్నమాట. ఈ వర్షాకాలంలో మనకు వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ పత్రాలతో పూజించినప్పుడు వాటిలోని ఔషధ గుణాల వల్ల వ్యాధికారక క్రిములు నశిస్తాయి. ఒక రకంగా మనకు ఈ పూజ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక కుడుములు, ఉండ్రాళ్ళు ప్రసాదంగా స్వీకరించడం వల్ల శారీరక బలం వస్తుంది. వినాయక చవితి రోజున ప్రజలు మూకుమ్మడిగా చేరి రకరకాల వినోద కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల మధ్య సఖ్యత నెలకొంటుంది. అందరూ కలిసిమెలిసి ఉంటే విభేదాలు ఉండవు కదా. సమాజంలో ప్రజల మధ్య హెచ్చుతగ్గులు, భేదభావాలు ఉండవు కదా. పండుగలు మన సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకలు కాబట్టి నీకంటే పెద్దవాళ్ళైన యువకులు చేసే కార్యక్రమాలను బాగా పరిశీలించి వాళ్లకు సహకరించావనుకో, వీటి గురించి నీకు ఒక అవగాహన వస్తుంది. రేపు నువ్వు పెద్దయ్యాక నువ్వే ఈ కార్యక్రమాలను బాగా నిర్వహించగలవన్నమాట. అర్థమైంది కదూ? సరే తాతయ్య, అలాగే.